మేడ్చల్ జిల్లా గట్టేశ్వర మండల్ పోచారం మున్సిపాలిటీ అన్ని రంగాల అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానని మంత్రి చామగుర మల్లారెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీ అన్నోజుగూడలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామగుర మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోచారం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. రానున్న రోజుల్లో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని పేర్కొన్నారు. ఆరోగ్య ఉప కేంద్రాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొండల రెడ్డి, వైస్ చైర్మన్ రెడ్డినాయక్, కమిషనర్ సురేష్, కౌన్సిలర్లు సింగిరెడ్డి సాయిరెడ్డి, చింతల రాజశేఖర్, సుర్వి రవీందర్, నల్లవెల్లి శేఖర్, ప్రజాప్రతినిధులు, నాయకులు, వైద్య సిబ్బంది తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సార్ కొంచెం వెనక్కి వైద్యానికి 10,000 కోట్ల రూపాయలు పెట్టి పెద్ద ఎత్తున టిమ్స్ హాస్పిటల్స్ నిర్మించి, ఎందుకంటే కరోనా తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం కోసం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి పెద్ద పెద్ద హాస్పిటల్ నిర్మించి, అంతకుముందు గత ప్రభుత్వాలు 8 ఏళ్ల కింద కరోనా కంటే ముందు కూడా ఆక్సిజన్ ప్లాంట్లు లేకుండే, మంచి హాస్పిటల్స్ లేకుండే, వెంటిలేటర్లు కూడా లేకుండే కరోనా వచ్చినాక ప్రపంచమంతా కూడా అతలం కుతలం అయితే పెద్ద ఎత్తున మన సీఎం కేసీఆర్ గారు ఈ వైద్యం మీద దృష్టి పెట్టి మంచి డాక్టర్లను కానీ ఆక్సిజన్ ప్లాంట్లు కానీ పెద్ద పెద్ద 1,000 బెడ్ హాస్పిటల్స్ కూడా 4 దిక్కుల 4,000 కోట్లతోటి ఒక్కొక్క హాస్పిటల్ 1,000 కోట్లతోటి 4 దిక్కుల 4 హాస్పిటల్లు కూడా భూమి పూజ చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. మనం చూస్తున్నాం వైద్యానికి కానీ విద్యకు కానీ అదే మాదిరిగా మన ఊరు మన బడి కింద 7,200 కోట్ల రూపాయలు పెట్టి ప్రతి బడి కూడా గవర్నమెంట్ స్కూల్స్ ప్రతి ఒక్కటి కూడా ప్రైవేట్ స్కూల్కు ధీటుగా. ఇది పోటీ ప్రపంచం కాబట్టి మన పిల్లలు ప్రపంచంలో పోటీ పడాలి, మంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి అని చెప్పి 1వ తరగతి నుంచి 8వ తరగతి దాకా కూడా ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ ఓపెన్ చేసిన మన సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు మనం చూస్తున్నాం వైద్యానికి కానీ విద్యకు కానీ పెద్దపీట వేసిండు. 10,000 కోట్లు వైద్యానికి, 7,200 కోట్లు విద్యకు. ఇవన్నీ కూడా పేద ప్రజలకు, పేదలకు మంచిగా ఉచితంగా వైద్యం అందియాలని, పేద పిల్లలకు మంచిగా వాళ్ళని మంచి ఇంజనీర్లను డాక్టర్లను సైంటిస్ట్ చేయాలని చెప్పి ఈ రెండింటి మీద పెద్ద ఎత్తున పెట్టుబడి బడ్జెట్ కేటాయించిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఇదొకటే కాకుండా పింఛన్లు కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా మన దగ్గర మంచి స్కీములు నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా ఊర్వదాలక బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రకరకాలు మాట్లాడుతున్నారు, కానీ ఎవ్వరు ఏం చేసినా ప్రజలకు నమ్మకం అనేది మన కేసీఆర్ మీదనే ఉంది. మన కేసీఆర్ గారు సీఎం అయినాకనే ప్రజలకు ఒక విశ్వాసం వచ్చింది. ప్రతి ఒక్కటి కూడా మధ్య దళాలు లేకుండా వాళ్ళకి ఆశ్రపించులు కానీ మన ఇది కళ్యాణ లక్ష్మి కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్ వాళ్ళ ఖాతాలో పడుతున్నాయి. దేశంలో ఎక్కడ కూడా ఈ స్కీమ్లు ఇంత 2,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఏ సీఎం లేడు. మన సీఎమే 2,000 రూపాయలు ఇస్తుండు, కళ్యాణ లక్ష్మి ఇస్తుండు. 57 ఏళ్ళకు కూడా ఇప్పుడు పింఛన్ కూడా స్టార్ట్ అయింది. కొత్తగా రేషన్ కార్డులు కూడా ఇస్తున్నాం అనుకుంటుంది. కొత్త రేషన్ కార్డులు ఆల్రెడీ వస్తున్నాయి, రేపటి నుంచి కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఎవరికి ఏ లోటు లేకుంటే అన్నీ కూడా ప్రజలకు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మంత్రి మల్లారెడ్డి గారు వచ్చారు ఇక్కడ. ఇది 30 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ సబ్ సెంటర్ చాలా అత్యాధునికంగా ఉన్నది. దాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలి. ప్లస్ మా స్టాఫ్ దగ్గర ఇక్కడ కూడా స్టాఫ్ కూడా డాక్టర్ ఉంటారు, ఏఎన్ఎం ఉంటుంది, ఆశాలు ఉంటారు. రోజువారీ చర్యలుగా సోమవారం రోజు యాంటీనేటల్ చెకప్ చేస్తారు, ఫ్రైడే రోజు యాంటీనేటల్ చెకప్ చేస్తారు, వెడ్నెస్డే రోజు వ్యాక్సిన్ ఇస్తారు, సాటర్డే రోజు వ్యాక్సిన్ ఇస్తారు, మిగిలిన రోజు ఓపీ చూస్తారు ఎవ్రీడే. కాబట్టి లోకల్ ప్రజలందరూ ఈ సర్వీసెస్ అన్నీ యూటిలైజ్ చేసుకోవాలని కోరుతున్నా. ఇక్కడ మాత్రం ఓపీ మాత్రమే ఉంటుందండి. తర్వాత ఈ వ్యాక్సిన్ టెస్టింగ్ అన్నీ ఉంటాయి ఇక్కడ.
కాకపోతే డెలివరీస్ మాత్రం అవ్వవు ఇక్కడ. ఎంతమంది డాక్టర్లు? ఇక్కడ ఒక డాక్టర్ ఉంటారు, ఒక ఏఎన్ఎం ఉంటారు, ఐదుగురు ఆశాలు ఉంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆరోగ్య శాఖ మంత్రులు తనీష్ హరీష్రావు గారి నేతృత్వంలో ఈరోజు మన గౌరవనీయుడి మినిస్టర్ గారు మల్లారెడ్డి చేతుల మీదుగా అన్నోజిగూడ ఉప కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ బడ్జెట్ నియర్గా 35 లక్షలు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమొస్తుంది అనే దానికి సమాధానంగా ప్రతి పల్లెరూరులో కూడా ఒక డాక్టర్ అవైలబిలిటీ, క్వాలిఫైడ్ డాక్టర్ అవైలబిలిటీ ఉందని చెప్పడం జరిగింది. దాన్ని అదే మార్గంలో ఈరోజు మనము మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ప్రతి పల్లెలో అంటే ఆల్మోస్ట్ ప్రతి సబ్ సెంటర్ చేయాలనేటువంటి ప్లాను, ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నాడు మన ఆరోగ్య శాఖ మంత్రి నేతృత్వంలో. నాట్ ఓన్లీ 34 మనకు ఉన్నటువంటి 24 యూపీఎస్సీలు, 12 ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి, 36 బస్సీ దవాఖానలు వచ్చేసి 64 ఫంక్షనింగ్లు ఉన్నాయి, ఆల్మోస్ట్ ఇంకా 23 కొత్తగా ప్రారంభిస్తానికి రెడీ ఉన్నాయి. ఆల్మోస్ట్ పల్లె పల్లెకు అంటే గ్రాస్ రూట్ లెవెల్లో ప్రతి ఎక్కడ మారుమూల గ్రామంలో కూడా వైద్యం అందాలనేటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు తెలంగాణలో. సో బంగారు తెలంగాణ, ఆరోగ్య తెలంగాణ అడుగులు వేయడానికి ఈరోజు మన ఇప్పుడు ఈరోజు ఈ ప్రారంభోత్సవం మన ఇక్కడ ఖచ్చితంగా ఒక డాక్టర్ అవైలబిలిటీ ఉంటుంది, స్టాఫ్ నర్స్ ఉంటుంది, ఏఎన్ఎం ఉంటుంది, ఆశాలు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇంటింటికి వెళ్ళి సర్వే, ఫీవర్ సర్వే కానీ ఎలాంటిదైనా చూడండి. ఇప్పుడు ఇక్కడ లోకల్ వాళ్ళు అడిగారు అస డిఎండ్ వచ్చావుగా, నేను చెప్పాను వాళ్ళకి హామీ ఇచ్చాను కుక్కకాటు మందు ఉండాలని, డెఫినెట్గా దాని అవైలబిలిటీ పెట్టిస్తాను. ఇక్కడ దీనికి మన డిప్యూటీ ఎమర్జెన్సీ నారాయణ గారు, మెడికల్ ఆఫీసర్ యాదగిరి గారు, మన కమిషనర్ గారు, వీళ్ళందరూ నేతృత్వంలో ఇంత బ్యూటిఫుల్ హాస్పిటల్ మీరు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇది చాలా తెలంగాణలో ఇంత మంచిగా తక్కువ ఏరియాలో కట్టడం జరిగింది, దానికి వారిని అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మన సబ్ సెంటర్ని ఓపెనింగ్ చేయడం జరిగింది మన మినిస్టర్ గారు. ఇప్పుడు నేను వచ్చిన కొత్తలో ఒక 2 సంవత్సరాల క్రితము మొత్తం ఇది డిలార్బిటెడ్ కండిషన్లో అసలు పనికి రాకుండా ఉండేది. అప్పుడు టెంపరీగా వేరే షిఫ్ట్ చేసి ఇది డెమాలిషన్ చేసి మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్ సహకారంతో 35 లక్షలు మేము కౌన్సిల్ తీర్మానం చేసుకొని ఇంత బ్యూటిఫుల్గా మేము కట్టించడం జరిగింది. ఈ దానికి ఆపరేట్ చేసిన చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మా కౌన్సిలర్స్ అందరికీ పేరు పేరున్న కృతజ్ఞతలు చెప్తూ, అదే మాదిరి ఇక్కడ మీదట కూడా కట్టించాము సరే, డాక్టర్స్ ఉన్నారు సరే, కానీ రేపు పొద్దున్న మెయింటెనెన్స్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ కంపల్సరీ ఒక వర్కర్ని మేము మున్సిపల్ తరపు నుంచి క్లీనెస్ కోసం, మేము ఎవ్రీడే క్లీనింగ్ చేయడానికి కోసం ఒక ఎంప్లాయీని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది మా చైర్మన్ గారి సమక్షంలో. కాబట్టి ఈ ఉపకేంద్రాన్ని అందరూ పబ్లిక్ ఉపయోగించుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ.